రోజు రోజుకు కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో పదవ తరగతి ఇంటర్ పరీక్షలు వాయిదా వేయాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు బిల్లా వసంతరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో పరీక్షలు పెట్టి విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రకాశం జిల్లా ఒంగోలులో మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున నా ప్రత్యేకమైనటువంటి విప్లవ అభినందనలు తెలియజేస్తున్నాను. మరి మన రాష్ట్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున ఒక విన్నతి పత్రాన్ని ఈరోజు ప్యాక్స్లో పంపడం జరిగింది. ప్రస్తుతము ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్నటువంటి తరుణంలో ప్రజలు విలయతాండవంతో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని మరి భయంకరంగా భయాందోళన చెందుతూ ఉన్న ఈ సమయంలో మరి మన రాష్ట్ర ప్రభుత్వం అధికార పార్టీలు ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. మరి ప్రకృతి వైపరీత్యాల రీత్యా 2020లో కరోనా సమయంలో మరి అప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం మరి 7వ తరగతి 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలను పరీక్ష ఫీజు కట్టినటువంటి ప్రతి ఒక్కరిని ఉత్తీర్ణత చేయటం జరిగింది. ఇది ఆ రోజు రాష్ట్ర ప్రజలంతా మరి హర్షం వ్యక్తం చేయటం జరిగింది. ఈరోజు మరి మన రాష్ట్రంలో విలయతాండవం చేస్తున్నటువంటి కరోనా సెకండ్ వేవ్ ఉద్రిక్తతతో భార్య చనిపోతే భర్త వెళ్ళలేని పరిస్థితి, భర్త చనిపోతే భార్య వెళ్ళలేని పరిస్థితి, కడుపును పుట్టినటువంటి బిడ్డలు చనిపోతే తల్లిదండ్రులు వెళ్ళలేనటువంటి పరిస్థితి, తల్లిదండ్రులు చనిపోతే కడుపును పుట్టినటువంటి బిడ్డలు వెళ్ళలేని పరిస్థితుల్లో ఇప్పుడు ఈ పరిస్థితి ఉంటే మరి మన రాష్ట్ర ప్రభుత్వం 5వ తేదీన 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలను జరపాలని నిర్ణయించటం సబబు కాదు. దీన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ యొక్క నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసి మళ్ళా ఈ కరోనా ఉద్రిక్తత కొంత తగ్గిన తర్వాత పరీక్షలు జరపాలని మేము తెలియజేస్తున్నాం.